ఉన్నాను. పత్రి సార్ చెప్పారు అందరూ జానులు కావాలి, తర్వాత అందరూ పిరమిడ్ పార్టీ కార్యకర్తలు కావాలి, ఇదే ఫైనల్, ఇంకేమీ లేదని. ఆ వాక్యాన్ని అనుసరించి ఈసారి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చాలా శుభదినం అండి మనకి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో 100కి 100% నేను చేస్తాను, ఇది నా పార్టీ అన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారండి. అందరికీ మెనీ 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 థ్యాంక్స్ చెప్తున్నామండి. రెండవది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మరి డయాస్ని ఆక్రమించిన అందరికీ కూడా ఒక చిన్న సజెషన్ నాకు అనిపించింది, అది చెప్తున్నాను. మనము పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే మన అందరికీ కూడా ఒక ధ్యేయం ఉండాలండి. కేవలం నోటి మాటలతోనే సరిపోదు, మనందరికీ ఒక పార్టీ ఉన్నది అనేది తెలియజేయటానికి అన్ని పార్టీలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ వాళ్ళ కార్యాలయాల మీద ఎట్లా అయితే జెండా ఎగరేస్తున్నారో అట్లాగే మన పార్టీ మీద కూడా, మన సొంత ఇళ్ల మీద కూడా మన పార్టీ జెండా ఎగరాలి. ఇది ఒక్కటేనండి నేను సజెస్ట్ చేసేది. ఎందుకు అంటే గత 2014లోనే ఈ సజెషన్ చేయడం జరిగిందండి. ఎందుకు చేయాలి అంటే మన ఇల్లు చూడగానే, లేదు మన ఇంట్లో ఒక వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా చూస్తే, అరే ఇది మన పార్టీరా, వీడు మంచివాడురా, వీడికి మనం సహాయం చేయాలరా అని పబ్లిక్ అనిపించాలండి, మనకి మనం కాదండి. సో అది జరగాలంటే ప్రతి ఎవరైతే ఓన్ హౌస్ ఉండి నేను పిరమిడ్ పార్టీకి, లేదు పిరమిడ్ ధ్యానానికి నేను అంకితమయ్యానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ఇళ్ల మీద మన వాళ్ళందరినీ సజెషన్ తీసుకుని ఏ పార్టీ కానీ, ఇప్పుడైతే పార్టీ వచ్చింది పక్కన పెట్టండి, తర్వాత పార్టీ కాకుండా పిరమిడ్ ధ్యాన కేంద్రాలకి సంబంధించిన అద్భుతమైన ఒక ఫ్లాగ్ను తయారు చేసి మన ఇళ్ల మీద ఎగరేయించాల్సిందిగా, దాన్ని సజెస్ట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, పెద్దల మాట చెద్దన్న మూట, మీ మాట తప్పకుండా స్వీకరిస్తాం. మీరు చెప్పినట్టే ప్రతి ఇంటి మీద, ఆయన చెప్పింది మంచి మాట, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటి పైన జెండా ఎగరాలి. కట్టేసుకోండి, ఏం భయం లేదు, కట్టచ్చు, దానికి ఏం అభ్యంతరాలు లేదు, పర్మిషన్లు అక్కర్లేదు. ఓకే, మీరు ఎలాంటి ఓటింగ్ పెట్టుకోవాలనుకున్నారో వ్యక్తిగతంగా పిరమిడ్ పార్టీని గెలిపిద్దాం, పిరమిడ్ పార్టీని బలపరుద్దాం, పిరమిడ్ పార్టీకి ఓటేద్దాం, ఈ శ్లోగంతో మీ ఇంటి మీద ఫ్లెక్స్ కూడా పెట్టుకోవచ్చు, దానికేమి అభ్యంతరం లేదు, పర్మిషన్ కూడా అక్కర్లేదు. ఓకే, ఇక ఈ కృష్ణా జిల్లా అండ్ ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బీఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. శేఖర్ మచిలీపట్నం ఎమ్మెల్యేగా పావని మేడం, నెక్స్ట్ ఏడుకొండలు రెడీగా ఉండు. చెప్పిస్తా పిలుస్తానండి. బీఫామ్ మచిలీపట్నం ఎమ్మెల్యేగా వేస్తా, బీఫామ్ అందుకుంటున్నారు పావని మేడం గారు, 2 నిమిషాలు మాట్లాడండి. మన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఆత్మీయులందరికీ నా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను సార్. సత్యమేవ జయతే అన్న ఒక్క మాట నన్ను ఇంత సాహసానికి గురి నిలబెట్టింది. ఇది నా చిన్నతనం నుంచి ఇంటూ వచ్చాను, అందులో అదే నా మనోబలం అని నాకు క్వశ్చన్ వేసుకుంటే పత్రి గారు చెప్పారు. దాని నమ్మకంతో దాన్ని నమ్ముకుని నేను ముందు ధైర్యం చేస్తున్నాను. నాకు చదువుకోలేదు నేను పెద్దగా, ఏదో నా సంతకం మట్టికి నేను పెట్టగలను. అలాంటి నన్ను ఇవాళ ధైర్యంగా మీ మహాసభమయ్యాన నిలబెట్టగలిగారంటే ఇదంతా మన గురువుగారి దయే. మన గురువుగారు నేను మనసావాచ్య కర్మణ నమ్మాను, నమ్మినందుకు ఆయన నన్ను ఈ స్టేజీకి తీసుకొచ్చారు. నేను నమ్మేది ఏంటయ్యా అంటే అందరిలో ఆనందకరమైన ఆరోగ్యాన్ని, ఆనందకరమైన స్వేచ్ఛాయుతమైన పిరమిడ్ పార్టీ సంబంధించి సత్యమేవ జయతే అన్న ఒక మాటను నిలబెడుతూ ముందు అడుగు వేయాలని గురువుగారు ముందల సమక్షంలో నేను చెప్పుకుంటున్నాను సార్. ఇదే, దీనికి ఎవరు బలవంతమూ లేదు, ఎవరి
హామీ ఇలాంటివి అవి కూడా లేవు సార్. నాకు ధైర్యాన్ని ఇచ్చిందే మన గురువుగారు. నేను దానికి ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను క్వశ్చన్ వేసుకుంటేనే నాకు గురువుగారే సపోర్ట్ ఇచ్చారు. అది కూడా నా ఆత్మబలంతో నాకు ఆయన వచ్చి నిలబడ్డారు. ఇంతకు ఏది నేర్చుకుంటే ఇంకేది నేర్చుకోలేదో, ఏది నేర్చుకుంటే ఇంకేది నేర్చుకోవాల్సిన అవసరం లేదో, ఏది వింటే ఇంకేది వినాల్సిన అవసరం లేదో, ఏది చేస్తే ఇంకేది చేయాల్సిన అవసరం లేదో, అవి మూడు మనకి నేర్పించేశారు కాబట్టి పత్రిజీ మనకి చదువు లేదు అన్న మాట వద్దు. మనం బ్రహ్మ విద్యను చదువుకున్నాం, అన్ని విద్యల కన్నా ఉన్నతమైంది కనుక ఎవరేది మాట్లాడమన్నా మాట్లాడగలం. కనుక నెక్స్ట్ సరే వాళ్ళు వస్తున్నారా రాలేదా? ఏడుకొండలోను అమరిగడ్డ, అమరిగడ్డ ఎవరు? సరే ఆ రెండు మీరు తీసుకోండి. పెనమలూరు నియోజకవర్గానికి అవనగొడ్డకి గడ్డకి మేడం ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి రాజకుమారి మేడంకి అందజేస్తున్నాం. పెనమలూరు అవనగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఓకే, ఇక్కడితో మనం ఉమ్మడి కృష్ణా జిల్లా బి ఫామ్లు ఏ ఫామ్లు పూర్తయినాయి. సో ఫైనల్గా ఏమండి ఏమండి అప్పుడే అన్నీ ఓపెన్ చేద్దండి. మనం ధ్యానంతో ప్రారంభించి ధ్యానంతో ముగించుకోవాలి. మేడం వెనక్కి తిరగాలి, వాణి మేడం. 25 పార్లమెంటు స్థానాల్లో 25 మందిని నిలబెట్టినటికి సాయశక్తిలో కృషి చేస్తాం, డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు పార్లమెంటు మెంబర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కొక్క పార్లమెంటుకి 7 మహా అశ్వాలు, మహా గుర్రాలు వచ్చాయి. ఇప్పుడు 7 గుర్రాలు ఉండేటువంటి రథాదుడు ఎవరు? ఆ రథాన్ని తోలేదు ఎవరు పొద్దున్నే? సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి 7 గుర్రాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క పార్లమెంటుకి 7 అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారంటే మీరందరూ సూర్య భగవానుడికి ఏ తక్కువ కాదు. మీ కిరణాలన్నీ ప్రసరింపజేయండి, మీ ఎనర్జీ ఇవ్వండి, మీ జ్ఞానాన్ని ఇవ్వండి, తప్పకుండా మీరందరూ గెలుస్తారు. వాళ్ళ గెలుపు దృష్టిలో పెట్టుకుని మనందరం 5 ధ్యానం చేద్దాం, ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ కళ్ళు రెండు మూసుకుందాం. ఫైనల్ 30 సెకండ్స్. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ మైండ్లోనూ ఒకటే ఉండాలి, పత్రిజీ పార్టీ పిరమిడ్ పార్టీ. అత్యంత శక్తివంతమైన ఈ స్లోగన్తో మనం ముందుకెళ్ళిపోదాం. ఫైనల్ 10 సెకండ్స్. 9 8 7 6 5 4 3 2 1 0. కళ్ళు తెరవకుండా ఒకసారి చేతి వాళ్ళు 5 సెకండ్లు పెట్టుకుందాం. 5 4 3 2 1 0. స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. గట్టిగా చప్పట్లు కొడతాం. మన సంకల్పానికి మన ధ్యానానికి మరింత గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పిరమిడ్ పార్టీ గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ పార్టీ ప్రతినిధులు గట్టిగా చప్పట్లు కొడదాం.
మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా చేపలు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆధ్యాత్మికవేత్తల పార్టీ, షాకార్ల పార్టీ, ప్రపంచవ్యాప్త పార్టీ. నిమిషాలు ముందే ముగించేసాం. బాగా ఎండ తీవ్రంగా ఉంది, పెద్దవాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. చక్కగా భోజనం చేసుకుని నిదానంగా మనం ఇక్కడి నుంచి నిష్క్రమిద్దాం. ఒక నిమిషం, ఒక నిమిషం అండి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లోగోతో మన మిత్రులు, ధ్యాన మిత్రులు రండి సార్. మీరు అడుగుచుండే అట్లా వీరు చేయించారండి. కాస్ట్ కాస్ట్ ఇస్తున్నారు. ఒక్కొక్క క్యాపు 40 రూపాయలు పడుతుంది. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన ఇస్తారు. దాదాపు 100 క్యాపుల దాకా ఆయన ఉన్నాయి. ఇంకా కావాలన్నా కూడా రెడీ చేసి పెడతారు. మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా లోగోతో మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇవి తలకబెట్టుకుని వెళ్ళడానికి బాగుంటుంది. శాఖాహారం అమృతాహారం కూడా ఇక్కడ క్యాప్షన్ కూడా ఉంది. కాబట్టి వీరిని కాంటాక్ట్ చేయండి. ఓకే అండి. మరి ఆఖరిగా ఈరోజు ఈ యొక్క ఎంపీ ఎమ్మెల్యే ప్రతినిధులుగా ఉన్నటువంటి సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చినటువంటి మన కార్యకర్తలందరికీ, పిరమిడ్ జానులందరికీ కూడా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. అలాగే మరి ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి చక్కగా ఈ వేదిక ఉపయోగపడటం, మరి ఆత్మశివ పిరమిడ్ ముఖర్జీ గారి పుణ్యాన ఇలా ఈ యొక్క నీడలో మనం చక్కగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఒక్కసారి ఆ యొక్క ఆశ్రమ లోకాల్లో నుండి ముఖర్జీ గారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. సో మరి కళాధర్ గారికి, అలాగే శివప్రసాద్ గారికి, బండి శ్రీనివాసరావు గారికి, అంజిగారికి, మన ఆనంద ప్రసాద్ గారికి, రాజకుమారి మేడం గారికి, జిల్లా మరి కృష్ణా జిల్లా ప్రతినిధులుగా వచ్చేసిన వారందరికీ కూడా విజయవాడ పరిమిట్ స్పిరిచువల్ సొసైటీ తరఫున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. వాణి మేడం గారి దంపతులు మరి యొక్క ఈ వేదిక అంతా సిద్ధం చేసి, వాణి మేడం గారు కాస్త ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్తో మరి పైకి వచ్చి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వారి దంపతులు కూడా ఒకసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వారు అందించినటువంటి ఒక మెసేజ్ ప్రకారం ఈ భూమి మీద పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి, తద్వారా ప్రజలను ధర్మ మార్గంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చే పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ భూమి మీద మనం జన్మ పరంపరలో పరిణామ క్రమంలో భాగంగా మానవ జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో జన్మల్లో మనం ఎన్నో కర్మలు చేస్తాం. ఆ కర్మ ఫలితాలు మనం ఈ భూమి మీద చేస్తూనే ఉండాలి. మరి తద్వారా మనం ఈ యొక్క కర్మ ఫలితాలు అనుభవిస్తూ పునరపి జననం పునరపి మరణం అనే చక్రంలోంచి ఇరుక్కొని ఈ మానవాళి అనేది విడుదల కాకుండా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇక్కడే జన్మించేటువంటి అవకాశం, ఇక్కడ నుంచి విముక్తి అనేది దొరికేటువంటి పరిస్థితి లేదు. మరి దానికి మానవాళిని పూర్తిగా విముక్తి చేయడం కోసం ఒక అద్భుతమైన అవకాశం ఏమి అంటే, మనం ఒక కర్మ చేసినప్పుడు, ఎన్నో కర్మలు చేసినప్పుడు ఆ కర్మల్లోంచి బయటికి రావాలంటే మనం ధర్మ మార్గాన్ని అనుసరించాలి. ఇక ఎన్ని పుణ్య కార్యక్రమాల్లో మనం పాల్గొన్నా, ఎన్ని ధర్మ కార్యక్రమాల్లో పాల్గొన్నా, మనం వేసే ఓటు ద్వారా ఒక నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు చేసేటువంటి కర్మల్లో మనం కూడా భాగస్వాములు కావాలి. అంటే ఎన్ని రకాల మార్గాల్లో మనం ధర్మాన్ని అనుసరించినప్పటికీ ఒక్క ఈ మార్గంలో ద్వారా, అంటే ఒక రాజకీయ రంగం కావచ్చు, విద్యారంగము, ఇంకా కళలు, ఇలాంటి ఒక అనేక రంగాలు, మానవాళితో సంబంధం ఉన్న అన్ని రంగాల్లో ఆధ్యాత్మికత అనేది ప్రవేశింపజేసి వాళ్ళు దానిలోంచి బయటికి రావాల్సినటువంటి, ఆ కర్మల్లోంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి పిరమిడ్ పార్టీ ద్వారా, ఈ పిరమిడ్ పార్టీ ఎప్పుడైతే ప్రజలు పిరమిడ్ పార్టీకి ఓటు వేస్తారో అప్పుడు, అంటే ఎవరైతే శాఖలు, పిరమిడ్ పార్టీ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
ఆధ్యాత్మికవేత్తలు, శాఖాహారులు, పాలకులు కావాలి. అది పార్టీలకు అతీతంగా వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు, శాఖాహారులుగా ఉన్నప్పుడు ఆ యొక్క అహింసా మార్గాన్ని అనుసరించే వారికి మనం ఓటు వేసినట్లయితే మరి మనం ధర్మ మార్గంలోకి వచ్చినట్టు. అప్పుడు ప్రజలు మరి ఈరోజు యథా ప్రజా తథా రాజా, ప్రజలు ఓటు వేస్తేనే పాలకులుగా వస్తారు. అంటే ప్రజలే రాజులు, ప్రజలు చేతిలో ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కును ఎప్పుడైతే ధర్మ మార్గంలో అనుసరిస్తారో అప్పుడు మాత్రమే మరి రాజులు అనేవాళ్ళు ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు పాలకులు అవుతారు. కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా వాళ్ళు అహింసావాదులు కావాలి, వాళ్ళు ఆధ్యాత్మికులు కావాలి. కాబట్టి పిరమిడ్ పార్టీ ఎలాంటి బాధ్యత తీసుకుంది అంటే ప్రజలందరికీ కూడా ఈ యొక్క ధర్మ మార్గాన్ని తెలియజేసి ఒక శ్రీకృష్ణుడు రాయబారం చేసినట్టుగా కౌరవుల్ని పాండవుల్ని మరి అందరి దగ్గరికి వెళ్ళి ధర్మ మార్గాన్ని చెప్పి బోధించి వాళ్ళు ఎవరైతే ధర్మానికి వచ్చారో వాళ్ళ వైపు ఉండి ఎలాగైతే ధర్మం మరి చేశారో అలాగే ఈరోజు మనం ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అహింసా తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని అంటే ధ్యానాన్ని, సహకారాన్ని ప్రబోధిస్తూ మనం అందరం కూడా మరి పిరమిడ్ పార్టీ ద్వారా ఈ యొక్క ప్రచారం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ధర్మ మార్గంలోకి వచ్చినప్పుడు ధర్మయుతమైనటువంటి పాలకులు వస్తారు. గత 25 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రి ద్వారా కొన్ని వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఈ జనరల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మరి ప్రజలందరికీ ఈ యొక్క సత్యాన్ని అనేక కరపత్రాల ద్వారా, లక్షలాది కరపత్రాల ద్వారా మరి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనం 2024 పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది, ఆంధ్ర, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో కూడా. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఓటు వేయడమే కాకుండా ఈ పరమసత్యాన్ని ప్రజలందరికీ అందించి తమ కర్తవ్యంగా భావించి కేవలం నిలబడ్డవాళ్ళు మాత్రమే కాకుండా దానికి సపోర్ట్ చేస్తూ తన్ మన్ ధన్ మనకి ఎంత వీలైతే అంత ఇదే ఆలోచన ఈ నెల రోజుల పాటు చేస్తూ వారందరికీ సహకరించి ఈ ధర్మ మార్గంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అహింసా పరమో ధర్మ ధర్మో రక్షిత రక్షిత, ఏ ధర్మాన్ని మనం కాపాడుతామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధర్మానికి అనుసరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.